తెలంగాణ గజ గజ రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిపులి ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీలు. రాబోయే 3 రోజులు మరింత తీవ్రం. వాతావరణ శాఖ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 30 జిల్లాలకు యెల్లో అలర్ట్. సో మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, రాత్రి అయితే ఇంకా భీభత్సమైన చలి మనకు కనబడతా ఉన్నది. లాస్ట్ 3 డేస్ నుంచి ఈ పరిస్థితి మరింత ఎక్కువైపోయింది అండ్ రానున్న 3 రోజులు ఇంకా తీవ్రంగా ఉంటుందట. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయికి పడిపోతాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే ఈ పరిస్థితి వచ్చింది, అంటే ఈ మంత్లోనే. గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఈ నెల 23వ తేదీ రాత్రి 4 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. నిజామాబాద్లో 12, హన్మకొండలో 12.9, మహబూబ్నగర్లో 13.4, నల్గొండలో 13.6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మ్యాక్సిమం 15 డిగ్రీస్ అటు ఇటుగానే వాతావరణం టెంపరేచర్స్ ఉన్నాయి. సో అంటే కొంత జాగ్రత్తగా, ముఖ్యంగా పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే వైరల్ ఫీవర్స్ నాలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, విపరీతమైన చాలామందికి బాడీ పెయిన్స్, చికెన్ గున్యాలు, డెంగ్యూలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మొన్న ఈ అమెరికన్ ట్రావెల్ తెలంగాణకి వెళ్ళే అమెరికన్ పౌరులు కానీ ఎవరైనా ఉంటే జాగ్రత్త పడాలి అని సూచన చేసిందట. కారణం ఏంటి అంటే విపరీతమైన వైరల్ ఫీవర్ కేసెస్ ఉన్నాయి కాబట్టి. పల్లెపట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలు చోట్ల రాత్రిళ్ళు చలిమంటలు, ఉదయం పూట పొగమంచు దృశ్యాలు కనిపిస్తున్నాయి. 2-3 రోజులుగా రాష్ట్రంపైన మంచు దుప్పటి పరుచుకున్నట్లుగా వాతావరణం మారింది. రాత్రిపూటే కాదు, మిట్ట మధ్యాహ్నం కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాత్రి సిర్పూర్లో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో కెరమెరి, వాంకిడి, ధనోరా, తిర్యాని, ఆసిఫాబాద్ మండలాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నదట. ఇగో టెంపరేచర్స్ మనకి క్లియర్గా ఉన్నాయి. మెదక్లో 11.3 కనిష్ట ఉష్ణోగ్రత, ఆదిలాబాద్ 12.8, కరీంనగర్ 15, రామగుండం 15.7, హైదరాబాద్ 15.7, ఆల్మోస్ట్ 15 డిగ్రీసే ఉంది. ఖమ్మం 18, నల్గొండ 19, విజయవాడ 20, సూర్యాపేట 21, విశాఖపట్నం 21, తిరుపతి 23. మనకంటే కొంత ఆంధ్ర బెటర్, కానీ మన దగ్గర ఇంకా చాలా దారుణంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా బజార్, హత్నూర్, భీంపూర్, బోధ్, బేలా, ఆదిలాబాద్ గ్రామీణం, నేరడిగొండ, మావల మండలాలు వణికిపోతున్నాయి. మధ్య తెలంగాణలో సంగారెడ్డి జిల్లా కూడా గజగజ వణుకుతున్నదట. కోహీర్లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. ఎక్కడ? సంగారెడ్డిలో. గుమ్మడిదల, కంగ్టి, న్యాల్కల్, ఆందోల్, పుల్కల్, జహీరాబాద్, మునిపల్లి మండలాల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. పాడి రైతులు చలి నుంచి ఉపశమనం కోసం తమ పశువులను రాత్రంతా నెగళ్ల వద్ద కట్టేస్తున్నారు. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తగ్గుముఖం పట్టినాయి. మహబూబ్నగర్, రామగుండంలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు, హన్మకొండలో 2.6, హైదరాబాద్లో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తూ ఉండడమే 2 రోజులుగా రాష్ట్రంలో శీతల వాతావరణం ఏర్పడడానికి కారణమని సైంటిస్టులు అంటున్నారట. రాబోయే 3 రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుంది. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని కొన్ని మండలాల్లో 10 డిగ్రీస్ లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. మిగతా 30 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వీటికి యెల్లో రంగ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. డాక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. రాష్ట్రంలో ఈ ఆరెంజ్ యెల్లో అలర్ట్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం, రాత్రి సమయాల్లో ప్రయాణాలు మానుకోవాలి. మధ్యాహ్నం సమయంలోనే రాకపోకలు సాగించాలి. ఏజెన్సీ ప్రాంతాల వారు వెచ్చని వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చలితో పాటుగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో పర్యవేక్షణ ఇంకా తీవ్రంగా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏమాత్రం ఇదైనా ఇప్పుడున్న వైరల్ ఫీవర్స్కి, దానికి దీనికి చాలా ఇబ్బంది. ముఖ్యంగా పిల్లలు అండ్ ఏజ్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.